हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ईरोजु मनं वंकाय वेपुडु चाला टेस्टीगा चाला सिंपुल्गा एला तयार चेसुकोवालो चूद्दामु। ई वंकाय फ्राई मनकु अन्नंलोकी कलुपुकोनि तिनडानिकी चाला बागुंटुंदि, चाला त्वरगा चेसुकोवच्चु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా వంకాయ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। పొడిని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఇలా ఫ్రైల్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది। ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి। పొడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి। తరువాత వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఈ ఫ్రైలో పొడుగు వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి। 1/2 కిలో పొడుగు వంకాయలు తీసుకొని వాటిని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి। ఇలా చిన్న చిన్న వంకాయలు అయితే మనకి బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి। ఇప్పుడు ఈ వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచాలి। ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వంకాయలు నలుపొచ్చేసి కండ్రెక్కుతాయి। తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి। మనం ఎప్పుడైనా ఫ్రైల్ చేసుకునేటప్పుడు ఇనుప బాండిలో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది। వంకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ వంకాయ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి। వంకాయలు కరివేపాకు కూడా వేగిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ను తీసేయాలి। మీకు సరిపడా ఆయిల్ ఉంటే తీయాల్సిన అవసరం లేదు। అడుగున కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి। పొడి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పొడిని వంకాయలకు పట్టేలా సిమ్ ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। 1 నిమిషం తర్వాత వంకాయ వేపుడు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఈ ఫ్రైను అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది। అన్నంలోకి కాదు, రసం సాంబార్ లో కూడా బాగుంటుంది। అంతే, ఎంతో టేస్టీగా సింపుల్ గా చేసుకునే వంకాయ వేపుడు రెడీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।